కార్యక్రమంలో ముందుగా మీకు లక్ష్యం తొలగి కొంతమంది వృత్తులకు లక్ష్యం తొలగించారు సార్. తర్వాత మీరు అస్త్రాలు తెచ్చి మళ్ళీ పెట్టారంట సార్, ఏం సార్ దాంట్లో రాజకీయం ఎలా జరుగుతున్నారు? చంద్రబాబు ఏం జరుగుతుంది మీరే చెప్పాలి, నాకంటే మీకే బాగా తెలుసు ఏం జరుగుతుందనేది మీకే తెలుసు. ఇది ఏంటంటే ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఎక్కడా జరగకూడదు అనేది నేను అంటా ఉన్నాను. ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి ఉండగా, ఒక పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఫ్లెక్సీని ఇలాగ ప్రోగ్రాము పెట్టి పిలిచి తొలగించడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటే, కావాలని ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి, కావాలని ఒక 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 ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయాలని, నన్ను బాధ పెట్టాలని చేస్తూ ఉన్నారు. అది సార్ ఏంటి సార్ త్వరలో పార్టీ మారుతారనే వార్తలు ఇంకా ఏమో రాలేదే, నేనైతే చెప్పలేదు. మీ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు అనుకోవటం అంటే, ఇందాక మీరే అన్నారు ఊహాగానాలని, అవి ఊహాగానాలుగానే నేను చెప్తా ఉన్నాను. మీ ఆలోచన ఎలా ఉంది సార్, అంటే చంద్రబాబు నియోజకవర్గంలో మీకు జరుగుతున్న పరాభవం మీరు చూస్తున్నారు, ఫర్దర్ నెక్స్ట్ నెక్స్ట్ ఎటువంటి ఇప్పుడు నేను అవన్నీ నేను ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు, నేను చెప్పలేను. చేయటం జరిగింది, పేరును కూడా చెక్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇంకో ఊర్లో. మరి ఈరోజు నా ఫ్లెక్సీ పెట్టి తీసేయటం జరిగింది, మళ్ళీ పెట్టారు. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. నేను ఇక్కడ మాట్లాడే ప్రతిదీ పార్టీ అధిష్టానానికి తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకు అని అంటే మీడియా ముందు మాట్లాడుతున్నాను, నేనేం రహస్యంగా మాట్లాడట్లేదు. పార్టీ అధిష్టానానికి తెలుస్తుంది. పార్టీ అధిష్టానం ఇంతవరకు వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు, ఎవరూ ఖండించలేదు. ఇది తీవ్రమైనదిగా నేను భావిస్తా ఉన్నాను. తర్వాత తర్వాత ఏం జరుగుతుందనేది చూద్దాం. నాకైతే ఇంతవరకు ఆహ్వానం లేదు. ఓకే.